అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి అదేంటంటే వరలక్ష్మి వ్రతం పూజా సామాగ్రి కిట్ అండి ఈ కిట్ అనేది నాకు శ్రీ శక్తి గణేష్ ఆర్గానిక్ పూజా స్టోర్స్ వాళ్ళైతే పంపించారండి ఈ పూజా సామాగ్రి కిట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి మొత్తం కూడా ఇందులో ఫార్టీ ప్లస్ ఐటమ్స్ అయితే మనకి పూజకు సంబంధించిన ప్రతి వస్తువు కూడా మనకి ఈ పూజా లో అయితే ఉంటుందండి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులు అన్ని కూడా మనకి ఒకే చోట ఈ కిట్ లో అయితే లభిస్తాయి ముఖ్యంగా మనం పూజ చేసుకునేటప్పుడు పూజలో కనుక ఈ కిట్ ని పక్కన పెట్టుకొని ప్రతి వస్తువు కూడా మనం ఉపయోగించుకుంటే పూజ అనేది చేసుకుంటే ప్రశాంతంగా మనం పూజ అనేది చేసుకోవచ్చండి పదే పదే మనం పైకి లేసి ఆ వస్తువు లేదు ఈ వస్తువు లేదు అని తిరగాల్సిన అవసరం లేదండి మరి ఈ కిట్ లో ఏమేమి వచ్చాయి ప్రతి ఐటమ్ కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి ఈ కిట్ లో మొదటి వస్తువు వచ్చేసి పసుపు కుంకుమ అండి ఈ పసుపు కుంకుమ లేనిదే ఏ పూజ కూడా పూర్తవదండి ఈ పసుపు కుంకుమ అనేది గోపురం క్వాలిటీ బ్రాండెడ్ అయితే బ్రాండెడ్ అయితే వీళ్ళు పంపిస్తున్నారండి తర్వాత కడ్డీలు అండి ప్రతి పూజకి కడ్డీలు అనేవి చాలా ఉపయోగపడతాయి కాబట్టి కడ్డీలు కూడా వీళ్ళు ఈ కిట్ లో అయితే అరేంజ్ చేశారు తర్వాత కప్ సైజ్ దూప్ స్టిక్స్ అండి మనకి ఈ మధ్య సాంబ్రానికి కప్స్ అనేటివి ఎక్కువగా పూజలో అయితే పెట్టుకుంటే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి ఇంట్లో ఏదైనా సరే నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పూర్తిగా రిమూవ్ అవుతుంది తర్వాత పంచగవ్య దీపాలండి పంచగవ్య దీపాలు తప్పకుండా మనము ప్రతి శుక్రవారాలలో కానీ మంగళవారాల్లో కానీ అమావాస్య తిథులలో పంచగవ్య దీపారాధన చేస్తే చాలా మంచిదండి తర్వాత వట్టి వేరు అండి ఈ వట్టి వేరు చాలా ప్రత్యేకత అండి ఎందుకంటే కలుష స్థాపన చేసేటప్పుడు కలుషంలో ఈ వట్టి వేరును కనుక వేస్తే చాలా మంచిదండి అలానే అమ్మవారికి ఈ వట్టి వేరుతో మాలను కూడా చేసి పెడుతూ ఉంటారండి తర్వాత దూప్ స్టిక్స్ అండి ఈ దూప్ స్టిక్స్ అనేవి కడ్డీ సైజ్ లో కొద్దిగా స్టిక్స్ టైప్ లో అయితే ఉంటుంది ఇవి పెట్టుకోవడానికి కూడా ఒక స్టాండ్ అనేది చిన్నగా మనకి ఇస్తారండి మనం జస్ట్ వెలిగించుకొని ఆ స్టాండ్ లో కనుక ఫిట్ చేసేస్తే మనకి సువాసన అనేది చాలా బాగుంటుందండి తర్వాత అష్టగంధం ట్యూబ్ అలానే విభూది ట్యూబ్ అండి ఈ అష్టగంధం ట్యూబ్ అనేది మనం దేవుని పట్టాలకి బొట్లు పెట్టుకోవడానికి అలానే మనం గంధం పూజలు అనేవి చేసేటప్పుడు పుష్పం అనేది గంధంలో వేసుకొని మనం పూజలు అనేటివి చేసుకోవడానికి ఈ గంధం అనేది బాగా ఉపయోగపడుతుందండి విభూది కూడా మనము శివ ఆరాధనకి చేయడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది తర్వాత గంధం పొడి అండి మనం ఇందాక చెప్పింది గంధం లిక్విడ్ టైప్ లో ఉంటుంది ఇది వచ్చేసి పొడి అండి ఈ డబ్బా అయితే ఆల్మోస్ట్ ఈజీగా మనకి హాఫ్ కేజీ వరకు అయితే ఉంటుందండి స్మెల్ చూస్తే నిజం చెప్పాలి అంటే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్ మనం దేవాలయంలో ఉంటే ఎలాంటి స్మెల్ అయితే వస్తుందో ఈ గంధం డబ్బా ఓపెన్ చేయగానే అంత మంచి స్మెల్ అయితే వచ్చిందండి ఆల్మోస్ట్ ఈ వీళ్ళు ఈ కిట్లో అయితే అన్ని కూడా క్వాలిటీ కానీ బ్రాండెడ్ కానీ చాలా మంచి ఐటమ్స్ అయితే వీళ్ళు ఈ కిట్లో అయితే పంపించారండి తర్వాత ఒత్తులండి మనము పిండి దీపాలు చేసుకునేటప్పుడు అలానే దీపారాధన చేసుకునేటప్పుడు ఈ గుండు ఒత్తులు అనేటివి బాగా ఉపయోగపడతాయండి తర్వాత సౌభాగ్య కిట్ అండి మనం అమ్మవారికి వాయినం ఇచ్చేటప్పుడు ముత్తైదువులు కానీ ఎవరికైనా వాయినం ఇచ్చేటప్పుడు ఈ సౌభాగ్య కిట్ అనేది కూడా మనము వాయనంలో పెట్టి అయితే ఇస్తూ ఉంటామండి తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామరగింజలు వీళ్ళు ఏంటంటే సాంగ్యానికి మనము నార్మల్ గా అయితే తొమ్మిది కానీ పదకొండు కానీ ప్రొవైడ్ చేస్తారు కదండి ఆ విధంగా వీళ్ళు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు తామరగింజలు పదకొండు పదకొండు అయితే వీళ్ళు పంపించారండి బట్ కిట్లో అయితే మనకి ఒకటి ఎక్స్ట్రానే ఇచ్చారండి ఎందుకన్నా మంచిది కదా అని ఒకటైతే ఎక్స్ట్రా కూడా వీళ్ళు మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు తర్వాత ఒక్కలండి ఈ ఒక్కలు కూడా మనకి క్వాంటిటీ వచ్చేసి పదకొండు ఇచ్చారండి తర్వాత ఖచ్చితంగా అమ్మవారి పూజలో పసుపు కొమ్ములు అనేటివి పెడుతూ ఉంటారండి అమ్మవారు నిండు సుమంగలి కాబట్టి ఎక్కువగా ఒక్కోసారి మనం తాంబూలం ఇచ్చేటప్పుడు అందులో పసుపు కొమ్ములు కూడా పెట్టి ఇస్తూ ఉంటామండి కాబట్టి పసుపు కొమ్ములు కూడా వీళ్ళు పదకొండు అయితే వీళ్ళు పెట్టి ఇచ్చారండి తర్వాత ఎండు ఖర్చూరం అండి ఎండు ఖర్చూరం ఒక్కోసారి తాంబూలం ఇచ్చేటప్పుడు మన దగ్గర అరటిపళ్ళు అనేటివి లేకపోతే ఒకవేళ అరటిపళ్ళు అనేటివి అయిపోతే మనం తాంబూలంలో ఆకులు ఒక్కలతో పాటు రెండు ఎండు ఖర్చూరాలను పెట్టి కూడా మనం తాంబూలం అయితే ఇవ్వచ్చి పదకొండు ఖర్జూరాలు అయితే మనకి ప్రొవైడ్ చేస్తారు తర్వాత ఎర్రవత్తులండి తప్పకుండా అమ్మవారి పూజలో ప్రత్యేకంగా లక్ష్మీదేవి పూజలో దుర్గా అమ్మవారి పూజలో ఎక్కువగా ఎర్రవత్తులతో దీపారాధన అనేది చేస్తారండి అందుకని వీళ్ళు ఎర్రవత్తులు ప్యాకెట్ కూడా ప్రొవైడ్ చేస్తారు తర్వాత నార్మల్ వత్తులండి మనం పూజ చేసుకోవడానికి అయితే ఈ వత్తులు అయితే బాగా ఉపయోగపడతాయి వరలక్ష్మి వ్రతం పూజకే కాదండి శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసుకోవడానికి అన్ని రోజులకు కూడా ఆల్మోస్ట్ ఈ ఒత్తులు అనేవి బాగా ఉపయోగపడతాయండి తర్వాత నార ఒత్తు అండి ఈ ఈ ఒత్తులనేవి దొరకడం చాలా కష్టమండి కానీ వీళ్ళ పూజా షాప్స్లో అయితే ఈ ఒత్తులనేటివి మనకి ఈజీగా అవైలబుల్ అయితే ఉంటాయి తర్వాత తామర అండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ తామర దీపం చేస్తే ఖచ్చితంగా లక్ లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది అండి తర్వాత అత్తరండి ఈ అయితే మనకి ఫోర్ ఫ్లేవర్స్లో అయితే వీళ్ళు పంపి ప్పించారండి అంటే మనకి లావెండర్ జాస్మిన్ ఇలా మనకి జువాదు అత్తర్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఫ్లేవర్స్ అయితే ఉంటాయండి ఈ అత్తరు ఇవన్నీ ఏంటంటే మంగళకరమైన వస్తువులండి మనం వీటిని కనుక పూజలో కనుక మనం పెట్టుకుంటే ఈ వాసనకి అమ్మవారు ఎక్కడున్నా కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారట అండి అమ్మవారు సువాసన ఎక్కడ ఉంటుందో అమ్మవారు అక్కడ తిష్ట వేసుకొని వస్తారట అండి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం పుస్తకం అండి చాలా మందికి మంత్రాలు అన్నవి తెలియవండి కొంతమంది గూగుల్లో చూసి చదువుతుంటారు ఈ పుస్తకం కనుక ఉంటే మీరు ప్రశాంతంగా ఇందులో ఉన్న మంత్రాలన్నీ చదువుకుంటూ పూజ అనేది చేసుకోవచ్చండి ఒక్కోసారి మంత్రాలు తెలియకపోతే తప్పు చేసేమో లేదంటే మాకు తెలియక చేసేమో అనే ఒక టెన్షన్ పడుతూ ఉంటారు ఈ పుస్తకం కనుక మీ దగ్గర కనుక ఉంటే ఇందులో ఉన్న మంత్రాలు మీరు చదువుకొని పూజ చేసుకుంటే మీకు పూజ అనేది సంపూర్ణం అవుతుందండి తర్వాత ఇవేంటంటే చిన్న చిన్న డబ్బాలండి వీటిలో గుగ్గిలం దశాంగం సాంబ్రాణి అలానే పచ్చకర్పూరం నార్మల్గా మనం ఇంట్లో వాడుకునేటువంటి కర్పూరం ఇవన్నీ కూడా వీళ్ళు మనకి ఎక్కువ క్వాంటిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి నార్మల్గా మనం ఒక దశాంగం ప్యాకెట్ కొనాలి అంటే ఈజీగా మనకి ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే పడుతుందండి బట్ వీళ్ళైతే దశాంగం అయితే మనకి ఒక బాక్స్ ఫుల్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిటీ అనేది చాలా బాగుందండి వీటిని ఓపెన్ చేసి చూస్తున్నప్పుడల్లా ఆ స్మెల్ అనేది నిజం చెప్పాలి అంటే మనస్ఫూర్తిగా చెప్తున్నానండి క్వాలిటీ అనేది చాలా బాగుంది అలానే వాటి యొక్క సువాసన అనేది ఇంట్లో ఒక్కసారి ఓపెన్ చేసిన తర్వాత మా ఇల్లంతా ఒక భక్తిలాగా అంటే ఒక దేవాలయంలో ఎలా ఉంటుందో అలా అయితే మాకైతే అనిపించిందండి పూజ చేసేటప్పుడు ఉపయోగించినా కూడా మనము దేవాలయంలో పూజ చేస్తే ఎటువంటి ఫీలింగ్ అయితే ఉంటుందో ఆ ఫీలింగ్ అనేది నేను ఈ ఐటమ్స్ అయితే వాడిన తర్వాత అయితే నాకు అనిపించిందండి తర్వాత నెయ్యి దీపాలండి మనకి ఈ మధ్య మార్కెట్లో ఎక్కువగా రెడీమేడ్ దీపాలు అయితే దొరుకుతున్నాయి మనం దీపాలనేటివి ఎక్కువ ఎఫెక్ట్ చేస్తూ ఉంటామండి అయితే వీళ్ళైతే ఈ కిట్లో అయితే పదకొండు అయితే పంపించారండి క్వాలిటీ అనేది చాలా బాగుంది తర్వాత అమ్మవారి పూజలో తప్పకుండా మనము రెడ్ కలర్ బ్లౌజ్ అనేది పెడుతూ ఉంటామండి బ్లౌజ్ అనేది అమ్మవారికి వాయనంలో ఇస్తూ ఉంటాము ఖచ్చితంగా సో మనం ఈ వాయనం పెట్టుకోవడానికి రెడ్ కలర్ బ్లౌజ్ అనేది ఉపయోగపడుతుంది అలానే కలశం పెట్టుకోవడానికి లేదు అంటే మనం వచ్చిన ముత్తైదులకు కూడా పెట్టుకోవడానికి అయితే మనకి ఈ బ్లౌజ్ అనేది ఉపయోగపడుతుందండి ఎరుపే కాదండి మీకు ఏ రంగు అయినా కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టకరమైనటువంటి చిట్టి గాజులండి ఇందులో అయితే మనకి త్రీ కలర్స్ అయితే ఉంటాయండి ఈ త్రీ కలర్స్ వచ్చేసి మనకి ఒక్కొక్కటి పదకొండు 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 లాగైతే ఇస్తారు మనం పూజలో తొమ్మిది కాని పదకొండు కానీ పెట్టుకోవచ్చు ఒక చిట్టి గాజు ఎక్కువే ఇస్తారండి వీళ్ళైతే ఇప్పుడు చెప్పబోయేదైతే అమ్మవారి పూజలో చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇదేంటంటే అమ్మవారికి అమ్మవారి కాయిన్ అండి ఇదైతే మనకి ఇద్దరిలో వస్తుంది ఈ కాయిన్ లో అయితే ఒక సైడ్ మనకి లక్ష్మీదేవి రూప్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ అయితే చక్రం అయితే ఉంటుంది ఇందులో రెండు జాజికాయలు అలానే శంకు శ్రీచక్రం అనేది ఉంటుందండి అలానే ఎర్ర గురువింద గింజలు నల్ల గురువింద గింజలు అలా మన గోధుమ రంగులో ఉంటాయి కదండీ ఆ గురువింద గింజలు ఇవన్నీ మనకి దొరకడం చాలా కష్టమండి బట్ వీళ్ళ పూజా లో అయితే ఇవైతే మనకి ఫుల్ స్టాక్ అయితే మనకి దొరుకుతుందండి అలానే ఈ కిట్టి కూడా చాలా బాగుందండి అమ్మవారి రూప్ అయితే చాలా బాగుందండి తర్వాత తర్వాత పన్నీరు జలం అలానే గంగా జలం తర్వాత గోపంచత ఇవన్నీ కూడా మనము పూజలో అయితే ఉపయోగించుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి తర్వాత దారం అండి ఈ దారం అనేది మనం తోరం కట్టుకుంటాం కదండి కొంతమందికి దారం అనేది వైట్ దారం అనేది దొరకకుండా ఉంటుందండి అలాంటప్పుడు ఈ ఎరుపు పసుపు అంటే ఆల్రెడీ పసుపు కుంకుమ ఉన్నటువంటి ఈ దారంతో మీరు కనుక తోరం చేసుకొని కట్టుకున్నా కూడా మీకు పూజలో బాగా ఉపయోగపడుతుందండి తర్వాత రెండు రాగి ప్లేట్స్ అనేటివి పంపించారండి ఈ ప్లేట్స్ ఎందుకు పంపించారు అంటే వీళ్ళు మనకి చిన్న అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి అంటే రెండు నెయ్యి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు దీపారాధన పెట్టుకోవడానికి ఈ ప్లేట్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి అలానే పూజలో మనము ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి అమ్మవారి రూపు పెట్టుకోవడానికి కూడా మనకి ఈ ప్లేట్ అనేది బాగా ఉపయోగపడుతుందండి తర్వాత ఇప్పుడు చెప్పాను కదండి వాళ్ళు రెండు దీపాలను ప్రొవైడ్ చేస్తున్నారు అని ఈ దీపాలు కూడా చాలా బాగుందండి చిన్న సైజు లో నెయ్యి దీపాలు అనేటివండి ఇవి మనకి బయట కొనాలంటే కొద్దిగా రేట్ అనేది ఉంటాయండి బట్ వీళ్ళైతే మనకి రెండు ప్రొవైడ్ చేస్తున్నారండి తర్వాత తేనె బాటిల్ అండి చిన్న తేనె బాటిల్ తర్వాత మూడు వందల అరవై ఐదు వత్తుల దీపం అండి ఈ దీపం అనేది వీళ్ళు ఈ కిట్ లో స్పెషల్ గా పంపిస్తున్నారు ఎందుకంటే మామూలుగా అయితే మనం కార్తీక మాసంలో అలానే మనం ఈ దీపారాధన చేస్తూ ఉంటాం కదండి శ్రావణ మాసం చాలా పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో కనుక ఏదైనా సోమవారాల్లో కానీ మనం మూడు వందల అరవై ఐదు దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కిట్లో వరలక్ష్మి అమ్మవారి ఫేస్ అండి ఈ ఫేస్ అనేది మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంటుంది ఈ ఈ ఫేస్ కూడా వీళ్ళు ఈ కిట్లో అయితే పంపించారు అండి గా అయితే ఈ కిట్లో అన్ని ఐటమ్స్ అండి ఈ నలభై రకాల కన్నా ఎక్కువ ఐటమ్స్ అయితే వీళ్ళు ఈ కిట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి మీకు ఏ ఐటమ్స్ అయినా సరే సపరేట్ గా కావాలి అన్న కూడా వీళ్ళు మనకి హోల్సేల్ రేట్ అయితే మనకి వీళ్ళు పంపిస్తారండి క్వాలిటీ అనేది చాలా బాగుందండి స్ఫూర్తిగా చెప్తున్నానండి వీళ్ళ దగ్గర పూజా సామాగ్రి మొత్తం క్వాలిటీ కూడా చాలా బాగుంది అక్కడ మీకు ఈ వీడియో నచ్చింది ఉపయోగపడింది అని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు స్వస్తి